అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ క్లాస్ ప్రారంభిద్దాం మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనసు మంచిగా మారాలంటే అదే మన టాపిక్ ఇంచేదంటే మనసు అందరికీ మనసు ఉంది దేహమే కాదు దేహంతో పాటు మనసు ఆత్మా ఉంది కానీ మనసే మరి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది కారణం ఏంటంటే మనసును బట్టే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి దేహం పనిచేస్తుంది అన్నీ పనిచేస్తాయి అని చేత అటువంటి మనసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మనసు చెడుగా ఉంటే చెడు పనులు చేస్తారు చెడు ఫలితాలు వస్తాయి ఆ మనసే కనుక మంచిగా ఉంటే మంచి పనులు చేస్తారు మంచి ఫలితాలు వస్తాయి అనిచేత మరి అటువంటి మనసు మంచిగా మారాలంటే అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాస్త ఆ మనసు గురించి కొంత తెలుసుకుని అటువంటి మనసు ఎలా మారుతుంది అన్నది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ మనం గనక గమనించినట్లయితే మనసు రెండు రకాలుగా పేర్కొన్నారు పెద్దలు ఏమిటంటే రెండు రకాలు కామ సంకల్ప సహితమైనది రెండు కామ సంకల్ప రహితమైనది ఒక రకం ఏంటంటే కామ సంకల్ప సహితమైనది రెండో రకం ఏంటంటే కామ సంకల్ప రహితమైనది అంటే ఇక్కడ కొంచెం ఇంకా డీటెయిల్గా కామ సంకల్ప రహితమైనది అంటే కోరిక అంటే కోరికలు సంకల్పాలతో కూడుకున్న మనసు దాన్నే కామ సంకల్ప సహితమైనది అంటారు దానినే అశుద్ధ మనసు అని కూడా అంటారు అశుద్ధ మనసు అలాగే కామ సంకల్ప సహితమ రహితమైనది అంటే కోరికలు సంకల్పాలు లేని మనసు సహితమైనది రహితమైనది దాన్నే శుద్ధ మనసు అంటారు ఇక్కడ కనుక మనం గమనిస్తే సహజంగా ధ్యానం చెయ్యని వారికి మనసు అశుద్ధంగానే ఉంటుంది అటువంటి వారికి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నెన్నో సంకల్పించుకుంటూ ఉంటారు అలా ఉన్నాయి ఉన్నప్పుడు సహజంగానే అవి నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మనం చూస్తున్నాం కదా ఆ కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం ముఖ్యం కనుక డబ్బు సంపాదించడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు అలాగే ఇంకా చాలామందికి ఈ డబ్బు సంపాదన కోసం రకరకాల తప్పులు పాపాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది కష్టాలు సమస్యలు రోగాలు ఇవన్నీ వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ అందులోంచి బయటపడాలనే కోరిక దాంట్లోంచి బయటపడాలి దీంట్లోంచి నివృత్తి చేసుకోవాలి ఈ సమస్య తొలగించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఇలా ఎన్నో దానికి మళ్ళా ఎవరెవరినో గురువులనో లేకపోతే పెద్దల్నో ఏదో మత పెద్దలు ఎవరో ఒకరిని ఆశ్రయించడం వారు చెప్పినట్టు చేయడం అదే హిందువులు అయితే గుడికి వెళ్ళడం ఆ దేవుణ్ణి ఆశ్రయించడం అదే క్రిస్టియన్లు అయితే చర్చికి వెళ్ళడం ఆ దేవుణ్ణి ప్రార్థించడం ముస్లింలు అయితే మసీదుకి వెళ్ళడం అక్కడ దేవుణ్ణి ఆ నమాజ్ అని అలా ప్రార్థించడం చేస్తూ ఉంటారు ఇది సహజంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా ఏమిటంటే సహజంగా ఈ కామ సంకల్ప సహితమైనటువంటి మనసు ఉన్నప్పుడు జరిగేది ఇది మరి కానీ చూడండి కొంతమంది ధ్యాన మార్గంలోకి వస్తారు అలా వచ్చినా కూడా ధ్యానం మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తున్నా కూడా కొంతమందికి మనసు మలినంగానే ఉంటుంది అంటే అశుద్ధంగానే ఉంటుంది వారికి కూడా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ధ్యానంలోకి వచ్చినా ఎన్నో కోరికలు ఉంటాయి అలాగే ఎన్నెన్నో సంకల్పించుకుంటూ ఉంటారు అసలు ధ్యానం కూడా సంకల్పించు కూడా సంకల్పాలు పెట్టుకునే చేస్తూ ఉంటారు అలా కోరికలు తీర్చుకోవడం కోసమే చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ మనం చూస్తున్నాం కూడా కానీ సహజంగా ధ్యానం ఎవరైతే విశేషంగా చేస్తూ ఉంటారో వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తారో ఏం జరుగుతుందంటే కొన్నాళ్ళకి వారి మనసు శుద్ధమవుతుంది ఎప్పుడైతే వారి మనసు శుద్ధమైందో వాళ్ళు కోరికలని సంకల్పాలు అధిగమిస్తారు అంటే అదుపు చేసుకుంటారు అంటే వాళ్ళు అవసరాలకు పరిమితం అవుతారు అంటే వారు ప్రాపంచమైన కోరికలు సంకల్పాలు మరి అదుపులో ఉంటాయి అంటే అవసరాలకు పరిమితం అవుతారు అంటే వాటికి చాలా తక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు దాంతోపాటు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానపరమైనటువంటి కోరికలు సంకల్పాలు ఉంటాయి ఆధ్యాత్మిక అంటే ఆత్మపరమైన నేను జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి ఇలాగ ఇటువంటి ఇవన్నీ ఉంటాయి చేత వీళ్ళు ఏం చేస్తారంటే విశేషంగా ధ్యానం చేస్తూ ఉంటారు చేసి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఆత్మ ఉన్నతి కోసం అంటే ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు కొంత తెలుస్తుంది నేను దేహం కాదు ఆత్మనన్న విషయం తెలుస్తుంది అని చేత ఈ ఆత్మ ఎదుగుదల కోసం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మరి దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందాలని తెలుసుకుంటారు అది పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాదు వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి మరి ఆత్మపరమైన కోరికలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు సహజంగా అశుద్ధ మనసు ఉన్నవాళ్ళు ఏం జరుగుతుంది అంటే ప్రాపంచికమైన కోరికలకి వాటికి ప్రాముఖ్యం ఇస్తారు కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆత్మపరమైనటువంటి కోరికలకి వాటికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు అని చేత ఏంటంటే వీళ్ళు విశేషంగా ధ్యానం చేస్తూ మరి జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ ఉంటారు అలాగే ఆత్మ జ్ఞానులతో సాంగత్యం చేస్తూ ఉంటారు అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో సేవలు కూడా చేస్తూ ఉంటారు అంతేకాదు ఇలా చేస్తూ మనసుని ఇంకా శుద్ధి చేసుకుంటారు శుద్ధి చేసుకుని మరి మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఆ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని పెంచుకుంటారు కూడా అలా వారు జ్ఞానం పెరిగే కొద్దీ జీవితంలో తృప్తిగా సంతోషంగా జీవించగలుగుతారు ఇంకైతే శబ్ద స్పర్శాది విషయాలకు లోనైన వారికి ఇంద్రియ సుఖాలకు దాసులైన వారికి మరి సహజంగానే సుఖం స్వల్పంగాను దుఃఖం అధికంగా ఉంటుంది అంటే ప్రాపంచికమైనటువంటి దాకా మనం చెప్పుకున్నాం కామ సంకల్ప సైతం ఏంటి అంటే అశుద్ధ మనసు ఆ అశుద్ధ మనసుకి ఈ ప్రాపంచికమైన కోరికలు ఉంటాయి అటువంటి సంకల్పాలే ఉంటాయి వాళ్ళు దేనికి ఆకర్షితులు అవుతారంటే సుఖభోగాలకి ఆకర్షితులు అవుతారు అది ఏ అవుతాయి ఈ ఇంద్రియాలు మరి ఈ ఇంద్రియ వాళ్ళ ద్వారా ఆ సుఖాలు కోరుకుంటారు మానవుడికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఆ పంచ తోటి సుఖాలు అనుభవించాలని చెప్పి కోరుకుంటారు అందుకే ఎవరైతే ఈ శబ్ద స్పర్శ అది శబ్దము అంటే మాట మంచి సంగీతం వినాలి అలాగే మరి దృశ్యాలు అలాగే బాగా అది చూడాలి చూడాలి అలాగే స్పర్శ కామవాంచే తీర్చుకోవాలి లేకపోతే ఇంకా ఇలాంటివన్నీ మంచి ఏసీలో ఉండాలి మంచి సుఖంగా ప్రయాణం చేయాలి ఇలాగ ఇటువంటివన్నీ వీటిలో వీటికి లోనయ్యి ఉంటారు సహజంగా ఇటువంటి వాటికి లోనైన వారికి మరి ఏమవుతుందంటే సుఖం స్వల్పంగా ఉంటుంది దుఃఖం మటుకు అధికంగా ఉంటుంది అది ఈ సుఖాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎంత ప్రయత్నం చేసినా వారికి ఉండే సుఖం చాలా స్వల్పంగా ఉంటుంది దుఃఖం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరిని చూసినా మనకి అదే కనిపిస్తూ ఉంటుంది కష్టపడతారు సంపాదిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు చాలా మంది జీవితాలు మీరు గమనించినట్లయితే డబ్బులు బాగా ఉన్న వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడతారు ఎంత కష్టపడతారంటే చాలా కష్టపడతారు మరి ఈ కష్టం అంతా దేనికంటే సుఖపడడం కోసం మరి ఇంతసేపు కష్టపడింది కొద్దిపాటి సుఖం రాతే కాసేపు పొందేటువంటి సుఖం ఆ తిండి సుఖము ఆ నిద్రో ఇవన్నీ ఈ సుఖం కోసమే చూస్తే ఎంత కష్టపడుతున్నారు ఎంత స్వల్ప సుఖం అది అలాగే ఈ సంపాదన కోసం వీళ్ళు చేసే కృషిలో ఎంతో టెన్షన్స్ లేకపోతే ఎన్నెన్నో మరి గొడవలు సమస్యలు ఇబ్బందులు రకరకాలైనటువంటి ఎదుర్కొంటూ ఉంటారు మరి వాటి వల్ల కూడా కొంచెం దుఃఖాన్ని పొందుతూ ఉంటారు అని చేత ఏంటంటే పెద్దలు ఏం చెప్పారంటే ఎవరైతే ఈ శబ్ద స్పర్శ అది అంటే ఇంకా ఉన్నాయి కదా శబ్దము స్పర్శ మరి దృశ్యము మరి ఇలాగ రుచి ఇటువంటి వాటికి ఇటువంటి సుఖాలకులు కొనయిన వారికి మరి సుఖం స్వల్పంగాను దుఃఖం అధికంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు అందుకే వశిష్ఠుల వారు ఆయన శ్రీరామచంద్రుడికి బోధించినటువంటి బోధ యోగవాసిష్టం దాంట్లో ఆయన ఏమన్నారంటే ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతం సుఖం గడ్డిపోచంత అన్నారు ఆయన వశిష్ఠుల వారు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో సుఖం పోసంత సుఖం ఉంది కానీ చాలా స్వల్పం కానీ దుఃఖం అనంతమన్నారు మరి అందుచేత దుఃఖంతో కూడుకొని ఉన్న ఈ సాంసారిక సుఖాల్లో దృష్టి ఉంచకూడదు అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పారు అంటే స్వల్ప సుఖాల కోసం అంతులేని దుఃఖం అనుభవించడం కాదు దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని చెప్పి మరి వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది ఎంత అద్భుతమైన సందేశం ఒక్కసారి చూడండి కొంచెం అంత గొప్పవాళ్ళు శ్రీరాముడు అంతటి వాడికే బోధ చేశారు అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు శ్రీరాముడికి కలిగిన దుఃఖాన్ని తొలగించగలిగాడు తన జ్ఞానబోధతో అంటే వశిష్ఠుల వారు ఎంత గొప్పవారు మనం అర్థం చేసుకోవచ్చు మరి అంత వాళ్ళు మరి సంత మరి ఆయన పొందినటువంటి జ్ఞానసారాన్ని లోకానికి బోధించారు రాముడి ద్వారా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆయన ఈ ప్రపంచంలో సుఖాలు గడ్డిపోసంత దుఃఖం అనంతమని చెప్పన్నాడు అంచేత స్వల్ప సుఖాల కోసం అంతులేని దుఃఖం అనుభవించడం కాదు ఓ రాత్రి పగలు కష్టపడి జీవితం అంతా కష్టపడతారు కొద్దిపాటి సుఖం కోసం చివరి జీవితం అయిపోతుంది కానీ అంత కష్టపడి తన సమయాన్ని శక్తిని సమ యుక్తిని అన్ని అన్నిటినీ దానికే పెడుతున్నారు ఆ ధనం సంపాదించి తన ఆస్తులు పెంచుకొని ఇంకా సుఖాలు సమకూర్చుకుని అనుభవిద్దామని ఇంకా చాలామంది అనుభవించే లోపల వెళ్ళిపోతున్నారు అన్నీ సమకూర్చుకుంటారు సంపాదిస్తారు బ్రహ్మాండంగా కడతారు ఇల్లు అది ప్యాలసలా కడతారు ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు దేనికి కట్టారు అనుభవిద్దామని చేశారు పాపం అంత కష్టపడి చివరికి వెళ్ళిపోవడం మంది జీవితాలు మనం చూస్తున్నాం మరి ఎంతో కష్టపడి ఎంతో దుఃఖపడి సంపాదించి ఇది కడితే చివరికి వెళ్ళిపోతున్నారు అలా ఎంతోమంది ఎంతోమంది జీవితాలు అంచేత నువ్వు ఆ ప్రయత్నంలో కొంత దీనికి కేటాయించి అంటారు వశిష్ఠుల వారు నీ జీవితం అంతా కేటాయిస్తున్నావు దీనికి సంపాదించడానికి ఎందుకు సుఖపడడానికి కానీ నీ జీవితంలో ఒక కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయమంటున్నారు మొత్తం అక్కల కొంతైనా పెద్దలు గట్టిగా చెప్పేది ఏంటంటే అసలు ఇవన్నీ కాదు మనం ఎవడైనా సరే దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎన్ని ఉన్నా దుఃఖం ఉంటే అవి నిరుపయోగం ఏమీ ఉపయోగం లేనిది అటువంటి వాటి కోసం ప్రయత్నించడం కాదు అంచేత ప్రతి ఒక్కడిది అర్థం చేసుకోవాలి చేసుకుని మరి ఆ ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా సాధిస్తాడు మానవుడు ఎందుకు సాధించలేడు ఓ మేడ కట్టాలని ఆ జీవితంలో రాత్రి పాలో కష్టపడి కట్టగలుగుతున్నాడు కదా రాత్రి ఏదైనా ఒకటి సాధించాలంటే సాధిస్తున్నాడుగా దుఃఖంలోంచి బయటపడాలి అంటే బయటపడలేడా పడలేడా అని చేత వాడు ఎంతసేపు జీవితం అంటే ఏదో సంపాదించుకోవడం సుఖాలు అనుభవించడం అదే జీవితం అనుకుంటున్నాడు పుడతాము కొన్నాళ్ళకి పోతాము అని చేత పోయే లోపల బాగా అనుభవించిపోతే ఇంకంతకన్నా ఏంటి అని భావిస్తూ ఉంటారు కానీ ఎంత అనుభవిద్దామని ఉన్నా చివరికి ఏమవుతుందంటే దుఃఖం పొందుతున్నారు మరి ఇటువంటి దుఃఖంలోంచి బయట పడాలి అంటే మరి దానికి సంబంధించిన కృషి చేయాలి అవే పెద్దలంతా ఇస్తున్నారు వాటిని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవించాలి ఆ ప్రయత్నం చేయాలి అదే ఇప్పుడు పత్రికారు మనకి ఇచ్చినటువంటి మార్గం జ్ఞాన మార్గం ఆత్మ జ్ఞాన మార్గం ఆయన చెప్పే విషయాలన్నీ దుఃఖంలోంచి బయటపడేవే ఏదో రెండు సమస్యలు రెండు రోగాలు రెండు కోరికలు తీర్చుకోవడం కాదు మొత్తం దుఃఖంలోంచి బయటపడడానికే పత్రికారు గారు చెప్పేదంతా అసలు మేము మూడు రోజుల క్లాసులు పెట్టి బోధించేదంతా ఇదే పత్రికారు ఏది బోధిస్తున్నారో పెద్ద పెద్ద మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళు బోధిస్తున్నారో ఆ విషయాలే బోధిస్తున్నాం చేత ఏదో తాత్కాలికంగా ఓటో రెండో బయటపడ్డం కాదు ఉంచో కష్టాల్లో ఉంచో లేకపోతే అయ్యో అనుభవాలు పొందడం కాదు అస్సలు మనం ఏం చేయాలి ఏం చెయ్యకూడదు ఇవి తీసు తెలుసుకోవాలి జీవితంలో ఏమి మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి మనకి ఏమి లాభం కలిగిస్తాయి మనం చెయ్యకోడినవి ఏంటి చెయ్యవలసినవి ఏంటి ఇవన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది అవన్నీ మానేసి ఏ చేస్తే ఏంటి ఉపయోగం అంచేత ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి లేకపోతే ఏం ప్రయోజనం లేదు అని మరి వశిష్ఠులంతటి వారు చెప్తున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు ఏమంటున్నారు ఆయన ఈ లోకంలో ఈ ప్రపంచంలో సుఖం గడ్డిపోచంత దుఃఖం అనంతం అన్నారాయన అనిచేత అటువంటి ఈ అల్ప సుఖం కోసం అంతటి దుఃఖాన్ని ఎందుకు అనుభవించడం దుఃఖం లేని స్థితి ఆ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నారు మరి మానవునకు ఇక్కడ మనం తెలుసుకోవాలి ఆయన చెప్పారు కాబట్టి అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది దుఃఖం కలగడానికి కారణం ఏంటి ఇది తెలుసుకోవాలి మనం ముందు మానవుడికి దుఃఖం ఎందుకు కలుగుతుంది మరి దుఃఖం కలగడానికి కారణం ఏంటి ఇంచేతంటే మనిషికి సుఖ దుఃఖాలు వస్తువుల నుంచి రావట్లేదు వస్తువుల నుంచి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఏసీ కొనుక్కుంటే కారు కొనుక్కుంటే లేకపోతే ఏదో గొప్పగా ఎల్లు కడితే అయితే ఆ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే ఇది కొంటే వీటి నుంచి మనం సుఖం వస్తుందని చెప్పి అనుకుంటారు అది మానవుడికి ఈ సుఖం అన్నది సుఖ దుఃఖాలు సుఖం ఒకటే కాదు సుఖం కానీ దుఃఖం కానీ వస్తువుల నుంచి రావడం లేదు ఇది బాగా తెలుసుకోవాలి వస్తువుల నుంచే వస్తుందని చెప్పి అనుకుంటున్నారు ఫ్రిడ్జ్ ఉంటే లేకపోతే ఏసీ ఉంటే లేకపోతే ఇంకా కంఫర్ట్స్ ఉంటే ఇది ఉంటే ఇలాగా అనుకుంటారు వాటి నుంచి రావడం లేదు అది ఈ సుఖ దుఃఖాలు అన్నవి మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ విషయం మానవుడికి సుఖదుఖాలన్నవి వస్తువుల నుంచి రావడం లేదు అవి మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సుఖదులు మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి కానీ వస్తువుల నుంచి రావడం లేదు అందుకే చాలామంది వస్తువులు ఎన్ని కొనుక్కుని సమకూర్చుకోవాలని చూసుకుంటూ ఉంటారు వాటిలోనే అన్ని ఉన్నాయి కానీ వాటిలో లేదు దృష్టి పెట్టవలసిన వస్తువుల మీద కాదు మనసు మీద దృష్టి పెట్టాలి అది మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉంది అంతే తప్ప వాటి మీద లేదు ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి నిజంగా తెలుసుకుంటే జీవితం ఎంతో మారిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు లేకపోతే ఎన్నో ఉన్నా ఎంతో ఉన్నా దుఃఖమే బాధే సమస్యే ఏడుపే అని చేత మరి ఇది వస్తువుల నుంచి రావట్లేదు అన్నది మనం తెలుసుకోవాలి దీనికి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం మనం చూడండి చూడండి సారా తాగడం ఆడడం వ్యభిచారం జోదం ఇలాంటివి ఉంటాయి చాలామందికి అలవాట్లు ఇవి వారికి సుఖం కలిగిస్తుంది అంటే తాగితే వాడికి సుఖమే పేకాడితే వాడికి సుఖమే వ్యభిచారం వాడికి సుఖమే జోదం ఆడితే అది వాడికి సుఖమే చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారులాగా అని చేత అది వాళ్ళు ఇష్టపడతారు దాన్ని ఆ పనులే చేస్తూ ఉంటారు కానీ అలాంటి వాడి వల్ల కుటుంబంలోని వారికి దుఃఖం కలుగుతుంది అంటే అది కుటుంబంలోని వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఎంచేతంటే మీరు చూడండి సారా తాగి వస్తాడు ఆడ సుఖంగానే ఉంటుంది ఆడి వాడి వరకు బాగానే ఉంది ఇంటికి వచ్చి ఆ మత్తులో అనకూడని మాట్లాడతాడు తిడతాడు కొడతాడు అక్కడ నరకం సృష్టిస్తాడు అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఇంట్లో వాళ్ళు లోపలికి రాగానే నానా బీభత్సం అయిపోతుంది మొత్తం అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది ఎందుకు మారిపోయింది అప్పటిదాకా బాగానే ఉంది ఆడొచ్చాడు ఎలా వచ్చాడు మామూలుగా వస్తే బాగుండు తాగేసి వచ్చాడు ఎందుకు తాగాడు అది సుఖం అనుకుని అది తాగకపోతే నేను ఉండలేను అనుకుంటూ అది సుఖం అనుకుంటూ వాడు అది తాగి వచ్చాడు తాగి వస్తే అడిగి సుఖం కలిగించింది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అది ఎంతో దుఃఖాన్ని ఇచ్చింది ఆ గొడవలు పడి కొట్టుకొని ఎన్ని రోజులు దుఃఖపడతారో ఒక్కసారి చూడండి మన నిజంగా అన్యోన్యంగా ఉండవలసిన భార్యాభర్తలు ఆ మత్తులో వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు మాటా మాట అనుకుని కొట్టుకొని చివరికి కొన్ని రోజులు మళ్ళా ఒకరికొకరు దూరంగా ఉండడం ఎంత బాధ కలిగిస్తుంది అంచేత అలాగా మనం చూస్తే పేకాట కొంతమంది ఎంత డబ్బు నష్టపోతారు ఇంట్లో అందరికీ పెట్టవలసింది ఆ పేకాటలో నష్టపోయి ఇంకా అప్పు చేసి లేకపోతే కొన్ని ఆస్తులైనా అమ్మేసి ఇలాగా ఎంత నష్టపెడతాడు అలాగే జోదం ఇప్పుడు మనం చూస్తున్నాం క్రికెట్ బెట్టింగ్లు ఎలక్షన్ బెట్టింగ్లు ఇలా ఎన్నో చూస్తున్నాం ఎంతోమంది పోతున్నారు వచ్చిన వాళ్ళు మనకి పెద్ద కనిపించదు కానీ ఎక్కువ పోయిన వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు వీటిలో అలాగే వ్యభిచారం ఒక భార్య ఉండగా భార్యతో తృప్తి పడక ఇంకో స్త్రీతోటి ఆ వ్యామోహంలో పడితే మరి భార్యను సరిగ్గా చూడడు సరిగ్గా డబ్బు ఇవ్వడు ఆ డబ్బు సంపాదించిన డబ్బు ఆ వేసుకే పెడతాడు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సంసారంలో వాళ్ళంతా దుఃఖపడతాడు ఇక్కడ చూస్తే ఒక విషయము ఒకడికి సుఖాన్ని కలిగిస్తూ ఉంటే ఇంకొకడికి దుఃఖం కలిగిస్తుంది అంటే ఇక్కడ గుర్తించుకుంటే వస్తువులో లేదు సుఖము దుఃఖము అన్నది వస్తువులో లేదు అది మనసు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉన్నాయి వస్తువును బట్టి ఉంటే ఇద్దరికీ సుఖం ఉండాలి అది ఉన్నందుకు కానీ అక్కడ వస్తువుని బట్టి లేదు అది తెలుసుకోవాలి మరి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకడు ఇంకొకరింట్లో దొంగతనం చేశాడు అలాగే ఇంకొకటి ఏం చేశాడంటే మరి పర్సు దుబ్బాడు దొంగిలించాడు ఇంకొకడు ఏం చేశాడంటే ఒక ఆవిడ మేళలో ఆ బంగారం గొలుసు అది దొంగిలించాడు ఇక్కడ చూస్తే దొంగిలించిన వాడికి ఆ పని ఆ వస్తువు దొంగిలించిన వాడికి సంతోషమే కలిగిస్తుంది కానీ అది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు నిజంగా ఎంతో దుఃఖపడతారు వాళ్ళు దుఃఖపడతారు ఇది మనం గమనిస్తే అక్కడ వస్తువు వల్ల కాదు అది మనసు యొక్క స్థితిపై ఆధారపడింది ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి సహజంగా మరి నాకు పోలేదా అని చెప్పంటారు ఆ వస్తువు పోవడం వల్లే కదా నాకు దుఃఖం వచ్చింది అని చెప్పంటారు అది అదే వస్తువు ఆ దొంగిలించిన వాడికి ఆనందం సంతోషం కలిగించింది పోగొట్టుకున్న వాడికి దుఃఖం కలిగించింది చూడండి ఇక్కడ ఒకే వస్తువు అంటే ఆనందం ఉంటే ఇద్దరికీ ఆనందం ఉండాలి దుఃఖం ఉంటే ఇద్దరికీ ఉండాలి కానీ ఒకరికి ఆనందము ఒకరికి దుఃఖం అంటే ఈ సుఖము దుఃఖము అన్నవి వస్తువు మీద ఆధారపడి లేదు మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉంది ఇక్కడ ఏంటంటే సహజంగా మనసు యొక్క స్థితి దొంగిలించిన వాడు లాభం పొందేననే భావంతో సంతోషంగా ఉంటాడాడు పాపం కానీ వాడు అలాంటి పని చేసినందుకు దాని ఫలితంగా భవిష్యత్తులో అంతకు అంత పోగొట్టుకుంటాడు ఎంత ఎంతవుతే దొంగిలించాడో దానికి ఇంకా కొంత అదనంగానే భవిష్యత్తులో ఏదో రూపంలో పోగొట్టుకుంటాడు ఎంతో మళ్ళా అంతకు మించిన దుఃఖం అనుభవిస్తాడు అలా పోగొట్టుకుని అలాగే ఆ ధనం పోయినా ఆ వస్తువు పోయినా అయితే ఆ సామాన్లు పోయినా పోగొట్టుకున్నవారు పోయిందని భావిస్తూ దుఃఖపడతారు కానీ ఇక్కడ వాళ్ళకి ఆ విషయం తెలీదు ఏంటంటే తాను గతంలో చేసిన పని వల్లే ఆ కర్మ వల్లే నష్టపోయానని భావించడు అందుచేత దుఃఖిస్తూ ఉంటాడు నేను చేసుకున్నదే నేను అనుభవిస్తున్నాను అని కనుక భావించగలిగితే దుఃఖపడ్డు సరే నా బాకీ తీరిపోయింది అనుకుంటాడు అలా ఎలా అనుకుంటానండి అంటాడు ఇప్పుడు ఈ వాడు ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ అలాగే ఇంకోటి ద్వారానో ఇంకో ఏదో రూపంలోనో నష్టపోయాడు అనుకోండి ఏమవుతాడు చెప్పండి చాలా బాధపడతాడు ఇక్కడ సంతోషపడ్డాడు అక్కడ బాధపడతాడు అలాగా వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు కానీ ఇంతకుముందు ఎవరినో వీళ్ళు బాధ పెట్టి ఉంటారు అక్కడ పెట్టి ఇక్కడ నష్టపోతున్నారు అది అంచేత ఇక్కడ మనసును బట్టి ఆ మనసును బట్టి వాడు నిజంగా ఇది అర్థం చేసుకోగలిగితే కొంచెం ఈ పాట జ్ఞానం వాడుకుంటే నేను ఈ చేసిన పని భవిష్యత్తులో నాకు దుఃఖం కలిగిస్తుంది అంటే అది చెయ్యడు అదేదో నేను చేసేసానని సంబరపడ్డు అలాగే వీళ్ళు కూడా ఎప్పుడూ నేను చేశాను దానికి అనుభవిస్తున్నానని దుఃఖపడరు సరే దాని కూడా వదిలిపోయిందని ఉంటారు కానీ ఆ స్థితిలో ఆ భావంలో వీళ్ళు ఉండలేకపోవడానికి కారణం ఆ జ్ఞానం లేకపోవడమే కానీ ఇదంతా దేని బట్టి ఆధారపడిందంటే మనసును బట్టే ఎందుకంటే ఇంకొంచెం మన కొద్దిగా తెలుసుకుంటే జ్ఞానాన్ని బట్టే అని చెప్పి నేను అన్నాను కదా మీరు కావంటే చూడండి అదే జ్ఞాని అయినటువంటి రమణ మహర్షి రమణ మహర్షి గారు గొప్ప ఆత్మ జ్ఞాని చాలా గొప్పవారు ఆయన ఆయన జీవితంలో ఒక సంఘటన మనం చూస్తే తెలుస్తుంది రోజు రావణ మహర్షి ఆశ్రమానికి ఏదో కన్నం వేయడానికి ఎవడో వచ్చాడంట ఆశ్రమంలో అన్న రాత్రి ప్రవేశించాడు రమణ మహర్షి గారు చూశారు చూసి ఏమన్నారంటే ఆ దొంగతో చెప్పారంట ఒరే నాయన ఎందుకు నువ్వు ఊరికే కంగారు పడి అన్నీ చేస్తున్నావు నేను బయటికి వెళ్ళిపోతాను నేను ఉంటే కొంచెం నువ్వు మొమ్మమాట పడతావు భయపడతావు ఎందుకు వచ్చింది నేను బయటకు వెళ్ళిపోతాను నీకేం కావాలో తీసుకుని వెళ్ళిపోమన్నారంట అప్పుడు ఆ దొంగ సిగ్గుతోటి ఏం చేయాలో అర్థం కాక ఆయన కాళ్ళమే పడ్డాడంట ఇక్కడ మీరు గమనిస్తే రమణ మహర్షి యొక్క మానసిక స్థితి వేరు అందుకే ఆయన దుఃఖించలే నిజంగా ఎవరైనా దొంగ ఇంట్లో ప్రవేశిస్తే ఎంత అడవుడు చేస్తారు ఎంత భయపడిపోతారు వాడు ఏమేమో పట్టుకుపోతాడు ఏదేదో చేసేస్తాడు అని ఎంత ఆందోళన చెందుతారు కానీ రమణ మహర్షి అన్నారు నీకు కాల్సిన పట్టుబోమన్నారు నీకు ఏ సామాలుగా కావాలంటే ఆ సామాలు పట్టుకోమన్నారు నేను బయటకు వెళ్ళిపోతానులే అన్నాడు మరి రమణ మహర్షి యొక్క మానసిక స్థితి వేరు అంచేత ఆయన అలా ప్రవర్తించాడు ఆయన జ్ఞానవంతుడు కాబట్టి అంచేత ఆయనకి తెలుసు ఏం తెలుసు అంటే తనకు కానిది ఎంత ప్రయత్నించినా ఉన్నదని చెప్పి ఆయనకు తెలుసు ఏదైనా తన కాకపోతే తన కాకపోతే ఎంత ప్రయత్నించిన ఇల్లంతా తాళాలు పెట్టేసిన తాళం మీద తాళం వేసిన ఏదో రకంగా పోతుంది వాడు ఎప్పుడో వేసి తాళం మీద వేసి ఏదో ఊరి వెళ్తాడు ఆ రోజే తాళాలు బలగొట్టాడు అట్టు పోతాడు తనదైంది ఉంటే వాడు పొరపాటున రాత్రి తలుపులేయడం మర్చిపోయినా ఏం జరగదు అలాగే ఉంటుంది ఇది జ్ఞానవంతులకు తెలుసు అంచేత ఆయనకి తెలుసు కాబట్టి తన తనది కాంది ఎంత ప్రయత్నించినా ఉండదు తనదైనది ఎవరు దొంగిలించలేరు తీసుకోలేరు అన్న సంగతి ఆయనకి తెలుసు అందుకే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఆయన అని చేత ఇది మనం తెలుసుకోవాలి సహజంగా మనం లోకల్లో చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం చూస్తే చాలామంది ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోకుండా తన సుఖ సంతోషం మాత్రమే చూసుకుంటారు చాలామంది ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోరు ఎంతసేపు తన సుఖం తన సంతోషం అదే చూసుకుంటాడు ఇప్పుడు తాగుబోతుల్ని చూస్తే మనం గమనించట్లా వాడి సుఖమే చూసుకుంటాడు తప్ప అరే అక్కడ భార్య పరిస్థితి పిల్లల పరిస్థితి ఆడు సంపాదించుకుని అదంతా తాగేసాడు వేరు పెళ్ళం సంపాదన కూడా తీసుకుపోతూ ఉంటారు ఇవ్వకపోతే ఆయన కొడతారు అంటే వాడు ఏం చేస్తున్నాడు తన సుఖం చూసుకుంటున్నాడు కానీ ఆవిడ సుఖం గురించి ఆలోచించట్లే ఇంకా దుఃఖం పెడుతున్నాడు ఎంతసేపు తన సుఖం అలాగా మనం చూస్తే మరి వ్యభిచరించేవాళ్ళు పేకాటే వాళ్ళు లాటరీలో చేసేవాళ్ళు ఇలాగ మనం చూస్తే అలాగే ఇప్పుడు ఈ కన్నాలు వేసిన అలాగే కొంతమంది మోసం చేస్తారు మోసాలు చేస్తారు మోసం చేసి ఏమవుతుంది వీడు లాభం పొందుతాడు వీడు లాభం చూసుకుంటున్నాడు మోసపోయిన వాళ్ళు ఎంత నష్టపోతారు ఎంత బాధపడతాడు ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాలు ఇవి కూడా చూస్తున్నాం వాడి గొడవ చూస్తున్నారు తప్ప అవతల వాడు బాధపడతాడు అన్న ఆలోచనే వీళ్ళకి లేదు అవతల వాడు తనలాంటి వాడే ఆయన మనం అన్యాయం చేయకూడదు అక్రమంగా మనం వాడిది అపహరించకూడదు అన్న ఆలోచన వాడికి ఉండదు ఎంతసేపు తన గొడవే చూసుకుంటాడు ఇంకా కొంతమంది ఇతరులని చంపి కూడా హెచ్చలి చేసి సంపాదిస్తున్నాడు ఇలాగా తన సుఖం చూసుకుని మరి ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోరు వాళ్ళు ఎంతసేపు తమ సుఖమే చూసుకుంటారు ఏది ఏమైనా ఒకరి దుఃఖంతో ఇంకొకరు సుఖపడ్డాం అన్నది సృష్టి విరుద్ధం భగవంతుని సృష్టి నియమాలకు విరుద్ధం అలా సుఖపడాలనుకునేవారు తిరిగి అంతులేని దుఃఖానికి లోను కావాల్సి వస్తుంది ఏదో తాత్కాలికంగా ఇప్పుడు లాభం పొందాం ఏదో సుఖం పొందాం సంతోషంగా ఉన్నామని అనుకుంటారు కానీ వాళ్ళు తప్పనిసరిగా భవిష్యత్తులో అంతకు లేని దుఃఖానికి లోను కావాల్సి వస్తుంది అనిచేత ఎవరైనా సరే ఇతరులను సుఖింపచేసి తాను సుఖించాలి ఇతరులను సుఖింపచేసి తాను సుఖించాలి అటువంటి సుఖమే భవిష్యత్తులో దుఃఖాన్ని కలిగించదు ఒత్తికోండి సుఖం అన్నది ఇతరులని దుఃఖింపచేసి పొందేది కాదు ఇతరుల దుఃఖం కలిగించకుండా నువ్వు సుఖించు అది నీకు నష్టం కాదు ఆత్రాల గొడవ లెక్క అయ్యకుండా నువ్వేదో సుఖపడాలనుకుంటే నష్టపోయేది నువ్వే ఇది చాలామంది మన కుటుంబంలో చూస్తున్నాం అహంకారంతో ఉండే పురుషులు భర్తలు ఇంతసేపు తన గొడవే చూస్తారు కానీ భార్య కూడా నాలాంటిదే ఆవిడికి ఇలాంటి కోరికలు ఉంటాయి నాకు ఎలాంటి కోరిక ఉంటుందో ఆవిడికే ఉంటుంది అన్న ఆలోచన ఉండదు తన గొడవే తను చూస్తాడు ఆవిడ ఏమైపోయినా ఇవిడు పట్టించుకోడు ఏమవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళు అంతకంత దుఃఖం అనిపించాలి ఇది వాళ్ళకి అర్థం కాదు కానీ అందుకే పత్రికారు ఏమంటారంటే ఇతరులను అవమానించి బాధించి వినోదించడం కాదు ఇతరులను వినోదింప చేసి వినోదించాలి అంటారు పత్రికారు ఇతరులను అవమానించి బాధించి వినోదించడం కాదు ఇతరులను వినోదింప చేసి వినోదించాలి అంటారు అందుకైనా అందరిని నవ్విస్తూ తను కూడా నవ్వుతూ ఉంటారు అంతేకాని ఎవరిని బాధించడం మనం గమనిస్తే లోకంలో ఊరికే ఉదాహరణకు చెప్పుకుందాం లోకంలో చాలామంది గొప్ప కోసం పది మంది కలిసినప్పుడు తానే తెలివైన వాడని చెప్పి అనిపించుకోవడం కోసం పది మంది ఉన్నప్పుడు అందులో ఎవరు తెలివి తక్కువ వాడో చూసి వారిని ఉద్దేశించి వారిని అవమానిస్తూ కించపరుస్తూ వాడి మీద జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటారు వినోదిస్తారు కానీ వాడు కొంచెం బలహీనడవడం వల్ల తెలివి తక్కువ వల్ల ఏమీ అనలేడు కానీ అందరూ అలా నవ్వుతూ ఉంటే హేళన చేస్తూ ఉంటే తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఏదో ఒకసారి అనేసి ఊరుకోరు ఇంకా రోజు రోజంతా అదే పని వాళ్ళకి ఏం చేస్తాడాడు ఏం చేయలేడాడు వాడేమనుకుంటాడంటే ఇలా అవమానిస్తూ తన తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు అనుకుంటాడు తానే గొప్పవాడని పొంగిపోతాడు కానీ భవిష్యత్తులో తాను ఎంత అవమానించాడో అంతకు అంత అవమానం పొందుతాడు అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని పొందుతాడు చేసింది ఉత్తేనే పోదు రికార్డ్ అయిపోద్ది నేనేం అనుకుంటాం చాలామంది ఏదో మాంసం తింటేనే ఏదో అనుకుంటాడు ఇంకా ఎన్నో చేస్తున్నాడు చెయ్యకూడని పనులు చేస్తాడు ఏ రకంగా మన వల్ల ఇతరులకు బాధ కలిగినా అది మనం అనుభవించాల్సిందే చాలా జాత పడాలి మన వల్ల ఎవరికి ఏ ప్రాణికి ఏ జీవికి ఎవరికి కూడా హాని కష్టం నష్టం బాధ కలగకూడదు ఆ రకంగా మనం జాతర పడితే భవిష్యత్తులో మనకి ఎటువంటి కష్టము నష్టము బాధ కలగదు లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ఇదే గుర్తుపెట్టుకోండి హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఇదే మనం చేయవలసింది అని చేత పత్రికారు ఏమంటారు వినోదింపజేసి వినోదించాలి అంటారు అందుకే మీరు చూడండి వివాహాల్లో వేడుకల్లో లేకపోతే ఏదైనా పార్టీలో ఎటువంటి ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా సహజంగా చిన్న చిన్న బహుమతులు ఇస్తారు అలా ఇచ్చి వారిని సంతోషపెట్టి తాము సంతోషపడతారు ఏ ఫంక్షన్ అయినా సరే పెళ్ళిళ్ళు కానీ కానీ మీరు చూడండి ఒక్కసారి ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక రుమాలు ఇస్తారు లేకపోతే ఓ రౌకిలు గుండి ఇస్తే ఇస్తారు లేకపోతే పెద్ద బహుమతి ఇస్తారు ఇంకా పెద్ద బహుమతి ఇస్తారు ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు అలా వచ్చిన వారికి సంతోష పెడతారు మరి అలా సంతోషపెట్టి తాము కూడా సంతోషపడతారు ఇది పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారం ఎందుకు ఏర్పాటు చేశారు ఇది పెద్దలు ఉత్తినే చేయలే అలా అందరినీ సంతోషపెట్టి తాను ఆ వేడుక చేసుకుంటే ఆ వివాహం చేసుకుంటే ఏమవుతుంది ఆ వేడుక చేసుకున్న వారు సంతోషపడతారు ఆ వేడుక కూడా విజయవంతం అంటే ఆ వివాహం కూడా ఎంతో సక్సెస్ అవుతుంది మరి వాళ్ళు అన్యోన్యంగా వాళ్ళ జీవితంలో మరి జీవితం అంతా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇది తెలియక ప్రస్తుతం చాలామంది ఏం చేస్తున్నారంటే అలాంటి వేడుకల్లో తాము వినోదించడం కోసం జంతువులను పక్షులను జలచరాలను అంటే చేపలయ్య చంపి వాటి మాంసాన్ని భక్షించి సుఖపడుతున్నారు సుఖపడుతున్నామని భావిస్తున్నారు కానీ వారు ఇతర జీవుల హింసతో వినోదిస్తున్నారు కానీ వాటిని వినోదింప చేసి వినోదించడం లేదు కానీ వాటి హింస వల్ల భవిష్యత్తులో వీరు అంతులేని దుఃఖానికి లోను కావలసి వస్తుంది అనిచేత అది భవిష్యత్తులో వారి జీవితాన్ని నరకానికి గురి చేస్తారు ఏమనుకుంటున్నారంటే ఇంకా మంచి ఫంక్షన్ చేసుకుని అనుకుంటున్నారు రకరకాల వంటకాలు చేసి సరే కానీ అక్కడ ఏం చేస్తున్నారు ఆ కోళ్ళని ఆ మేకల్ని ఆ చేపల్ని వాటిని చంపుతున్నారు వాటిని ఎంతో హింసకు గురి చేస్తున్నారు ఆ వివాహ వేడుకలో మీరు చూస్తే కనుక ఎన్ని కోళ్ళని చంపుతారు ఎన్ని మేకలను కోసేస్తూ ఉంటారు మీరు గమనిస్తాయి ఎలా గెలగలా కొట్టుకుంటాయి ఏడుస్తాయి రోధిస్తాయి వాటి విషాదంలో వీళ్ళు వినోదిస్తున్నారు అవి విషాదం పొందుతుంటే వీళ్ళు వినోదిద్దామనుకుంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా దాని ఫలితం భవిష్యత్తులో ఎంతో నరకాన్ని అనుభవిస్తారు అది అని చేత ఏంటంటే ఎవరు ఈ విషయం ఆలోచించట్లేదు ఎంతసేపు ఎవరు ఏమైనా ఏ జంతువు హింసబడినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎంతసేపు తమ వినోదం తమ సుఖమే చూసుకుంటున్నారు ఎంతసేపు తమ వినోదం తమ సుఖమే చూసుకుంటున్నారు కానీ భవిష్యత్తులో దాని ఫలితం దుఃఖం రూపంలో అనుభవించడమే కాదు ఎంతో నరకాన్ని అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనసు యొక్క స్థితిని బట్టే అందుచేత ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఎవరైనా సరే మనసు శుద్ధి చేసుకోవాలి మనసు శుద్ధి చేసుకుని బుద్ధి వికసింప చేసుకుంటే ఇవన్నీ ఆలోచించగలుగుతారు తెలుసుకోగలుగుతారు అందుచేత మనసు శుద్ధి కావాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనసు శుద్ధి చేయాలంటే వీటన్నిటిలోంచి బయటపడాలి అంటే మనసు శుద్ధి కావాలి మీరు మనసు శుద్ధిగా ఉంటేనే అవ ఏటిని హింసించకుండా మీరు వినోదిస్తారు మనసు శుద్ధి లేకపోతే ఏం చేస్తారు వాటిని హింసిస్తూ మీరు వినోదిస్తూ ఏదో గొప్ప పని చేశామనుకుంటారు అంచేత తీవ్ర ధ్యాన సాధన చేయాలి సాత్వికమైన సేకారం తీసుకోవాలి అప్పుడు ఎవరైనా మనసులో మార్పు తెచ్చుకుంటారు అప్పుడు అన్నీ లాభం కలిగించే విధంగా జీవించగలుగుతారు అందుకే మేము భీమవరంలో మూడు రోజుల క్లాసులు పెడుతున్నాం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ వాటిని నిర్వహిస్తున్నాం ప్రతి నెల ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఎందుకు అంటే వీటి కోసమే ఎందుకంటే ఎవరి మనసు అయినా కొద్దిగా మలినంగానే ఉంటుంది కారణం ఏంటి అంటే తీసుకునే ఆహారం వల్ల వ్యవహారాల వల్ల అటువంటి మనసుతో జీవిస్తే చెయ్యకూడని పనులు చేసి అధర్మయుక్తమైన పనులు చేసి నరకాన్ని పొందుతారు కష్టాలు తెచ్చుకుని నరకాన్ని అనుభవిస్తారు మరి అటువంటి పని చేయకూడదంటే మరి ఆ పనులు చేయించేది ఎవరు అంటే మనసు అటువంటి మనసును శుద్ధి చేసుకుంటే మంచిగా మార్చుకుంటే పవిత్రంగా తయారు చేసుకుంటే ఎవ్వరు తప్పులు చేయరు పాపాలు చేయరు సృష్టి విరుద్ధంగా ప్రవర్తించరు తప్పులు చేయరు వాళ్ళకి కష్టాలు రావు అంచేత ఇది బాగా బాగా ప్రతి ఒక్కళ్ళు గుర్తికోండి మరి అటువంటి మనసు శుద్ధి చేయాలి అంటే ముందు మనసును అదుపు చేయాలి అటువంటి మనసు అదుపు చేయడం చాలా కష్టం అందుకే భగవద్గీతలో కూడా మరి ఆరో అధ్యాయంలో ముప్పై నాలుగు శ్లో అర్జున్ అడిగాడు కృష్ణుని ఈ మనసు చాలా చంచలమైంది క్షోభ క్షోభను కలిగి చేస్తుంది బలవత్తరమైంది దృఢమైంది అట్టి దాన్ని నిగ్రహించడం గాలిని అణిచిపెట్టినంత కష్ట సాధ్యమైందని నేను అనుకుంటున్నాను ఎలాగా అని చెప్పి అడిగాడు అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే ఆరో అధ్యాయంలో ముప్పై ఐదు శ్లోకం నాయన అర్జున మనసు నిగ్రహించడం కష్టమే మరి అది చెంచలమైంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ అభ్యాసం చేత వైరాగ్యం చేత మనసును నిగ్రహించవచ్చు అన్నాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు వైరాగ్యము అని అన్నారు అంటే అన్నిటి మీద అందరి మీద ఉన్న మమకారం వదలాలి ఇది మనం ధ్యానానికి ఎంతో ఉపకరిస్తుంది అంటే వాళ్ళని వదలడం కాదు వాళ్ళ మీద ఉన్న మమకారం వదలాలి అలాగే అభ్యాసము అంటే ధ్యానం ప్రతిరోజు క్రమం తప్పక ధ్యానం చేయాలి అలా చేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా ఇది ఎంతో ఉపకరిస్తుంది అలాగే ఇలా మనం చేసి మెల్లి మెల్లిగా ఆలోచనలు తగ్గుతాయి అలా ఆలోచనలు తగ్గే కొద్దీ మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం ఆ స్థితిలో అలా కూర్చోగా 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 మెల్లిమెల్లిగా కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు అలా కూర్చోగా మెల్లిగా మనసు శుద్ధమవుతుంది అది నేను అందుకే చెప్తూ ఉంటాను మందికి భీమవరం వరుసగా మూడు నెలలు రమ్మంటాను ఇక డోకా లేదు వాళ్ళు ఇంకా తిరుగులేదు వాళ్ళు ఎంతో మార్పు వస్తుంది అంతకుముందు ప్రవర్తనకి ఇప్పుడున్న ప్రవర్తనకి ఎంతో మార్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆశ్చర్యపోతారు ఏంటి అలా మారిపోయేవి ఏంటి అంటాడు నవ్వుతారు వీళ్ళు నేను మారిపోవడం ఏంటి కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వాళ్ళు చూస్తుంది అక్కలేని ప్రతి దానికి పడడం కోపడడం విమర్శించడం గొడవలు పెట్టుకోవడం ఏమీ లేదు కాముగా ఉంటారు అది నవ్వుకుంటారు ఎవరైనా ఏదైనా అంటే అని చేత ఆ రకంగా మనసుని మనం అదుపులో వచ్చే కొద్దీ ఏమవుతుంది ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి గంటలు గంటలు కూర్చోగలుగుతారు అలా మిల్లిగా మనసు శుద్ధి అవుతుంది ఆ రకంగా మనసులో మార్పు వస్తుంది మంచి మార్పు వస్తుంది దానివల్ల వారి జీవితంలో అన్నీ మంచి పనులే చేస్తారు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు అందుచేత గుర్తుంచుకోండి ధ్యానం వల్ల మాత్రమే మనసులో మంచి మార్పు కలుగుతుందన్న సంగతి తెలుసుకోవాలి మనసును మార్చగల శక్తి ఒక ధ్యానానికి ఇంకా దేనికి లేదు అని చేత మనిషి మారాలి అంటే మనసు మారాలి మనసు మారాలి అంటే ఎవరైనా సరే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే ఎవరైనా సరే వారిలో మార్పు తెచ్చుకోగలుగుతారు అది అని చేత ఏమి సామాన్యమైన విషయం కాదు అది అందుకే మరి పత్రికారు ప్రపంచాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియచేయాలని కృషి చేస్తున్నారు ఆయన అనేక రకాలుగా ఎన్నో దేశాలు తిరిగారు ఎన్నో రాష్ట్రాలు తిరిగారు ఇప్పుడు మరి పిఎంసి ఛానల్ పెట్టడమే కాదు ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఈ సందేశాలు అందరికీ అందిస్తూ మరి దీన్ని శాటిలైట్ చేసి ప్రపంచ దేశాల్లో కూడా అందరికీ అందించాలనేటువంటి కృషి పత్రికారు చేస్తున్నారు అంచేత తెలుసుకోండి ధ్యానాన్ని తక్కువగాంచినాయి కానీ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పదే పదే చెప్తున్నాను నేను శ్వాస మీద ధ్యాస ద్వారానే అసలైన ధ్యాన స్థితి పొంది నెమ్మది నెమ్మదిగా మనసు శుద్ధి అవుతుంది ఏ మనిషిలోనే మార్పు వస్తుంది జత మనసు మారాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి మరి ధ్యానం చేయాలి జతి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ